ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా కనబడుతున్న కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. కొన్ని వేల మంది ఇప్పటివరకు తాలిబాన్ల మరణకాండలో మరణించారు. కొన్ని లక్షల మంది కాదు, కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. 20 ఏళ్లుగా తాలిబాన్ల నుండి ఆఫ్ఘనిస్తాన్ని కాపాడుతూ వస్తున్న అమెరికా ఒక్కసారిగా చేతులు దులుపుకుంది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికన్ ట్రూప్స్ అమెరికాకి రిటర్న్ వస్తుంటే మరోపక్క తాలిబాన్ల ఆక్రమణ కొనసాగుతుంది. అసలు ఇంతకీ తాలిబాన్లు అంటే ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్లో క్రైసిస్ ఎలా వచ్చింది, ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 2001 అక్టోబర్లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో తమ బలగాలను మోహరించింది. దీనికి ఒక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోటోలో మే నుండి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పైన ఎలా విరుచుకుపడుతున్నారో ఒకసారి చూడండి. ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 50% తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మిగిలిన 50% కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోవడానికి ఇంకా ఎన్నో రోజులు పట్టదు. రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ కష్టమైన సమయాన్ని ఎదుర్కోబోతుంది. ఈ క్రీసిస్ వల్ల ఇండియాకి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సంక్షోభం గురించి తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి. ఇది 1994లో ఇమేజ్, ఇది 1998లో ఇమేజ్, ఇది 2001లో ఇమేజ్. 1700s మరియు ఎర్లీ 1800s లో ఇండస్ట్రియలైజేషన్ వెస్టర్న్ కంట్రీస్లో వ్యాపించింది. అవి డెవలప్ అయిన తర్వాత ఆ దేశాలు మార్కెటింగ్ కోసం ఇండస్ట్రియలైజేషన్ వ్యాపించని దేశాలని ఆక్రమించడం మొదలుపెట్టాయి. 1800s లలో ఎక్కువ దేశాలు బ్రిటిష్ ఆక్రమణలో ఉన్నాయి. అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ని ఏ వెస్టర్న్ కంట్రీ కూడా ఆక్రమించుకోలేదు. ఎలానో ఎవరో ఒకరు ఆక్రమించుకోవాలి కనుక బ్రిటిష్ కూడా ఆఫ్ఘనిస్తాన్పై కన్నుపడింది. మరోపక్క సోవియట్ యూనియన్, అంటే ఇప్పటి రష్యా, ఎప్పటి నుండో ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలి అనే ప్లాన్లో ఉంది. కానీ ఎలాగోలా 1830s లలో బ్రిటిష్ రాజ్ ఆఫ్ఘనిస్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. క్రూరమైన పాలనను మొదలుపెట్టింది. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు అక్కడుండే యువకులకు డబ్బులిచ్చి ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం ఆక్రమించడానికి అడుగులు వేసింది. బ్రిటిష్ యొక్క క్రూరమైన పరిపాలనకు పులుస్టాప్ పెట్టడానికి ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 1839 నుండి 1842 మధ్యకాలంలో ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది. దీనిని ఫస్ట్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అంటారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది. బ్రిటిష్ దగ్గర అంత ఆధునిక వెపన్స్ ఉన్నప్పటికీ ఓడిపోయింది. దీనికి కారణం ఆఫ్ఘనిస్తాన్ పాటించిన గొరిల్లా పద్ధతే. దీని తర్వాత 1878 నుండి 1888లో రెండవ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ జరిగింది. కానీ ఈసారి బ్రిటిష్ గెలిచింది, కానీ పూర్తిగా కాదు. ఎప్పుడో 1830 నుండి ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్న బ్రిటిష్ చివరికి 1880లలో ఆక్రమించుకుంది. ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించినప్పటికీ పరిపాలనని అక్కడుండే లోకల్స్కే ఇచ్చింది. దీని వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే సోవియట్ యూనియన్ కూడా ఎప్పటి నుండో ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలని చూస్తుంది. ఒకవేళ మళ్ళీ ప్రజల నుండి వ్యతిరేకత వస్తే బ్రిటిష్ని ఓడించడానికి సోవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంది. అందుకే బ్రిటిష్ రాజు ముందు జాగ్రత్తగా ఇలా చేసింది. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్తో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల బ్రిటిష్కి ఎటువంటి వ్యతిరేకత రాలేదు. కానీ 1900s లలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు రెవల్యూషన్ వ్యాపించడం మొదలుపెట్టింది. ఇంకా చెప్పాలంటే 1918లలో రష్యాలో కమ్యూనిస్టు రెవల్యూషన్ పీక్ స్టేజ్లోకి వచ్చింది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లో కూడా కమ్యూనిజం ద్వారా చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్రిటిష్ రాజుపై ఫ్రీడమ్ కోసం తీవ్రస్థాయిలో పోరాడడం మొదలుపెట్టారు. సో ఇదే టైంలో 3వ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ మొదలయ్యింది. చివరికి 1921లో ఈ యుద్ధంలో ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఫుల్ ఇండిపెండెన్స్ పొందింది. ఇప్పటి వరకు చాలా దేశాలు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకున్నాయి. ఎందుకు ఆక్రమించుకుంటున్నారు అనే ప్రశ్నకు వారు చెప్పే సమాధానం ఏంటంటే, మేము బాగా డెవలప్ అయ్యాము, మీ దేశంలోకి వచ్చి ప్రజలను అభివృద్ధి చేస్తాము అని. కానీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క పెద్ద దురదృష్టం ఏంటంటే అక్కడుండే తాలిబాన్లే. మనకంటే ముందే ఇండిపెండెన్స్ వచ్చినా ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్లో వెనుక వరుసలో ఉంది. దీనికి ముఖ్య కారణం అంతర్గతంగా లీడర్షిప్లో స్టెబిలిటీ లేకపోవడమే. నిజానికి ఒకనొక టైంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా డెవలప్మెంట్లో చాలా ఫాస్ట్గా అడుగులు వేసింది. ఒక పవర్ఫుల్ కంట్రీలాగా మారే అవకాశం కూడా ఆఫ్ఘన్కి వచ్చింది. కానీ ముందు చెప్పుకున్నట్లు వరుస యుద్ధాల వల్ల ఒక పవర్ఫుల్ కంట్రీలాగా మారలేకపోయింది. 1921లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అమనుల్లా ఖాన్ ఆఫ్ఘనిస్తాన్కి కింగ్ అయ్యాడు. 1926లో ఆఫ్ఘనిస్తాన్ని కాన్స్టిట్యూషనల్ మోనార్కీగా మార్చాడు.
అంటే ఒక రాజ్యంగా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ని కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లా పేరు మార్చాడు. అమనుల్లా ఖాన్ జెండర్ ఈక్వాలిటీ కోసం చాలా చట్టాలను చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆడవారికి మగవారితో సమానంగా హక్కులు కల్పించాడు. ఆడవారు కూడా చదువుకునేలా చేశాడు. ఇలా చేయడం వల్ల చాలామంది ఇస్లాం ఆపదలో ఉంది అని అమనుల్లా ఖాన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సో ఈ వ్యతిరేకతల వలన చివరికి 1929లో అమనుల్లా ఖాన్ బ్రిటిష్ ఆధీనంలో ఉన్న మన దేశానికి పారిపోవాల్సి వచ్చింది. దీని తర్వాత నాదిర్ షా ఆఫ్ఘనిస్తాన్కి కింగ్ అయ్యాడు. తర్వాత 1933లో ఈయన కొడుకు జహీర్ షా రాజు అయ్యాడు. ఈయన 40 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలించాడు. ఎన్నో కొత్త చట్టాలను తీసుకొచ్చాడు. ఫారెన్ రిలేషన్షిప్స్ కూడా డెవలప్ చేశాడు. అటువంటి ఎన్నో రీఫార్మ్స్లో భాగంగా ఒక కొత్త కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేశాడు జహీర్ ఖాన్. అదేంటంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ ద్వారా ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం. దీని ద్వారా ప్రజలు వారికి నచ్చిన వారిని ఎన్నుకోవచ్చు. కానీ జహీర్ ఖాన్ ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే రాజు కుటుంబానికి చెందిన వారు ఈ ఎలక్షన్స్లో పాల్గొనకూడదని. ఇలా ఎందుకు చెప్పాడంటే జహీర్ ఖాన్కి కజిన్ అయిన దావూద్ ఖాన్ని ఎన్నికల్లో పోటీ చేయనీయకుండా అడ్డుకోవడానికి. దావూద్ ఖాన్కి కూడా ఆఫ్ఘనిస్తాన్కి ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరిక ఉండేది. అందుకే జహీర్ ఖాన్ ఇలా కండిషన్ పెట్టాడు. ఈ ఎలక్షన్స్లో ఆడవారికి ఓటు హక్కును కల్పించాడు. అలానే వారు కూడా ఎలక్షన్స్లో పాల్గొనేలా చేశాడు. ఒక పక్క ఆడవారి కోసం కొత్త చట్టాలను చేస్తుంటే మరోపక్క ఇస్లాంని నమ్మేవారు జహీర్ ఖాన్కి వ్యతిరేకులుగా మారారు. ఈ వ్యతిరేకతలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లో 2 పార్టీలు ఏర్పాటు అయ్యాయి. ఒకటి పీడీపీఏ, అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. రెండవది ఇస్లామిక్ పార్టీ. ఈ 2 పార్టీలు జహీర్ ఖాన్ని ఎప్పుడెప్పుడు కిందకు తోసి ఆఫ్ఘనిస్తాన్కి లీడర్స్ అవుదామా అని ప్రయత్నాలు చేసేవి. ఇలాంటి టైంలో జహీర్ ఖాన్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే 1973లో ఫారెన్ ట్రిప్లో భాగంగా ఇటలీకి వెళ్ళిపోవడం. ఇదే టైంలో మనం ముందు మాట్లాడుకున్నట్లు దావూద్ ఖాన్ పీడీపీఏ మరియు ఇస్లామిక్ పార్టీలను తన 2 చేతుల్లో తలా ఒకటి తీసుకొని వారి సహాయంతో ఆఫ్ఘనిస్తాన్ని మొత్తం ఆక్రమించాడు. ఇలా మొత్తం ఆక్రమించిన తర్వాత తనని తాను ప్రెసిడెంట్గా చెప్పుకున్నాడు. కింగ్డమ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ని రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లా మార్చాడు. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ముందు వరకు రాచరికంగా ఉన్న దేశాన్ని రిపబ్లిక్ చేయడమే. నిజానికి పార్లమెంట్ని ఏర్పాటు చేసినప్పటికీ కాన్స్టిట్యూషన్ని పక్కన పెట్టి డిక్టేటర్ అయ్యాడు. ఇటలీలో ఉన్న జహీర్ ఖాన్ ఇక్కడికి వచ్చినా చేసేదేమీ లేక అక్కడే ఉండిపోయాడు. అతని పాలన డిక్టేటర్షిప్లా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ని ఎంతో కొంత డెవలప్ చేశాడని చెప్పాలి. 1960 నుండి 1970లో డెవలప్మెంట్ పీక్ స్టేజ్లోకి వెళ్ళింది. టూరిజం విపరీతంగా పెరిగింది. ఈ ఫోటో చూసి ఏ అమెరికానో అనుకుంటున్నారేమో, కాదు, ఇది అప్పటి ఆఫ్ఘనిస్తానే. ఇక అన్నీ సవ్యంగా సాగుతాయి అనే టైంలో యుఎస్కి మరియు సోవియట్ యూనియన్కి కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. కోల్డ్ వార్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అనే వాళ్ళు ఎలా వచ్చారో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.